ఇది ఇంజన్ అంటే యుద్ధ విమానం యొక్క ఇంజన్ ఎన్కే 12 ఎంపి ఇంజన్ ఇది చూడండి ఏపిఆర్ 2E మిసైల్స్ ఇగో ఇదే ఆ మిసైల్ చూడండి మిసైల్స్ ఇవి ఇప్పుడు మనం ఈ విమానంలోకి ఎక్కబోతున్నాం హాయ్ వెల్కమ్ టు రాజు విహారీ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనం ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం సందర్శించబోతున్నాం వైజాగ్ లోనే कैमरा क्लारिटी लेने वाल अला वस्तु ला क्लारिटी उ कैमरा चूस्त उपट दिल्लीद इकड़ सबमरीन के अपोजिट विमान उ इधे युद्ध विमान ये विधा युद्ध जरगे वालू वाड़न वस्तु मोतम म्यूजियम उ मैं म्यूजियम के दिन मोतम चूसम ओके अंत मन ानल सब्सक्राइब चुस्कते सब्सक्राइब्ची लाइक अलगे मन ान फाउदी वीडियो वस्तु पूर्ति वीडियो चूँ ली चुदा टिकट वे 70 रूपी उ ఎన్ని రోజులు చేసి ఉంటారా మేసనాడు చూడండి ఇక్కడ 3D రూపంలో ఉంది మొత్తం पायलट स्टेशन इन ट्रेनिंग जोन एंटर अवुतुन्नाम एस्केप म्यूरल्स पायलट इंजीनियरिंग ऑब्जर्वर चूडंडी ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంది ఫైట్ గన్నర్ ఇనే చూడండి ఆయన డీటెయిల్స్ ఇవి फाइट सिग्नलर एयर टेक्निकल ऑफिसर चूडंडी इप्पुडु एक्विपमेंट रूम लोके एंटर अवुतुन्नाम अंटे युद्ध विमानंलो एलांटि एक्विपमेंट्स यूज चेस्तारो इक्कड मनकु उंटुंदि चूडंडि लोपडिकि वेल्लेवु చూడండి ఇది వచ్చేసి ఎయిర్ బాటిల్ ఇది వచ్చేసి ఆక్సిజన్ ట్యాంక్ యుద్ధ విమానంలో
ఉపయోగించే ఆక్సిజన్ ట్యాంక్ ఈ సోనో బైవ్ ఇక్కడ వచ్చి టర్బో జనరేటర్ అంటే టర్బో ఇంజన్ అంటే జనరేటర్ లాగా ఉపయోగపడతాయి మనకు మనకంటే అక్కడ యుద్ధ విమానాలు నడిపే వారికి ఇది సెగ్మెంట్ సైన్ బై प्रोपेलर इक प्रोपेलर हब अटे प्रोपेलर्स की संबंधी इधे आरजीबी 555A इधे इंजन अटे युद्ध विमान इंजन एनके 12 एमपी इंजन इकड चूँ रक्षक अटे मन फैदा प्रमादम जरूर लाइफ बोट्स उपयोग कदा अभी लाइफ बोट्स इदेम सिंगल मैन लाइफ बोट चूँ इदे मेडिकल किट अंटे युद्ध विमान वाड़े मेडिकल किट इक्कड़ चूँ अंटे युद्ध विमान वाड़े टायर्स चूँ गट्टी एंत लावगा चूँ ఇది 6 మెన్స్ లైఫ్ బోట్ అంటే ఆరుగురు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది ఈ లైఫ్ బోట్ అనేది ఇక్కడ చూడండి APR 2E మిసైల్స్ ఇగో ఇదే ఆ మిసైల్ చూడండి మిసైల్స్ ఇవి తెలుసు కదా అందరికి మిసైల్స్ అంటే లోపల అంటే యుద్ధం చేసేటప్పుడు ఉపయోగిస్తారు కదా ఆకాశం నుండి మిసైల్స్ ఉపయోగిస్తుంటారు కదా అవి ఇవి ఇప్పుడు హాలోగ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం మనం wings span 50 meters చూడండి హాలోగ్రాఫీ అంటే డిటైల్స్ మొత్తం చెప్తది ఇందులో యుద్ధ విమానం గురించి మొత్తం డిటైల్స్ చెప్తది ఇప్పుడు మనం వార్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాం అంటే యుద్ధం జరిగే జోన్ లోకి వెళ్ళిపోతున్నాం చూడండి యుద్ధం అంటే విమానాలు కాలిపోయినప్పుడు ఏ విధంగా వెళ్తారు లైఫ్ జాకెట్స్ అంటే అవి ఏమంటారు పారాచూట్స్ ఉపయోగించుకుంటారు కదా ఆ విధంగా ఉపయోగించుకునే పద్ధతులు విమానం అది యాక్సిడెంట్ అంటే మామూలుగా మంటలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇగో మిసైల్స్ దాడి ఏ విధంగా జరుగుతుందని చూడండి ఇక్కడ మిసైల్స్ తిరుగుతున్నాయి చూడండి ఇవి మిసైల్స్ ఇది గన్ యాక్షన్ అంటే గన్ తోటి పేల్చినప్పుడు ఈ విధంగా మంటలు వస్తాయి ఇది వార్ జోన్ ఇప్పుడు మనం అవార్డ్స్ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం అంటే అవార్డ్స్ అంటే ఇక్కడ మంచి వ్యక్తులకు అంటే మంచి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారు మరియు మనకు ఎంతో పోరాటం చేసిన వారికి అవార్డ్స్ ఇస్తారు కదా ఆ అవార్డ్స్ గురించి లోపల ఉంటుంది చూద్దాం ఇది వచ్చేసి INS రాజాలి
అంటే ఈ మ్యూజియంని ఓపెన్ చేసినప్పుడు ఫొటోస్. ఇవి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని ఓపెన్ చేసిన ఫొటోస్. ఇప్పుడు మనం విమానంలోకి ఎక్కబోతున్నాం, అంటే యుద్ధ విమానంలోకి ఎక్కుతాం. ఇది ఎగ్జిట్. అంటే ఇప్పుడు మొత్తం దాని గ్యాలరీకి ఎగ్జిట్. ఇప్పుడు విమానంలోకి వెళ్తాం మనం. ఇప్పుడు మనం ఈ విమానంలోకి ఎక్కబోతున్నాం. ఇప్పుడు మనం విమానంలోకి వెళ్తున్నాం చూడండి. మిసైల్స్ బాంబు క్యారియర్స్, అంటే బాంబును క్యారీ చేసేవి ఇవి. ఇది ఫ్యూయల్ ట్యాంక్, అంటే ఇంధనం ఇక్కడ నిల్వ ఉంటుంది. యుద్ధ ట్యాంకు యుద్ధ విమానముల యొక్క ఇంధనం అనేది ఇక్కడ నిల్వ ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ కి ఇప్పుడు నాకు పంపించేయి. నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా, పర్లేదు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. చార్జింగ్ అని స్టోరేజ్ లేదు. ఫోటోస్ కావాలా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం బ్లాగ్ మొత్తం అయిపోయింది, అంతా చూపిస్తాను కదా, మీరు చూసారు కదా బ్లాగ్. ఓకే.